స్ఫూర్తి టీవీ వీక్షకులందరికీ అల్లాహ్ సుమనోహర నామాల పరిచయం అన్న ఈ కార్యక్రమంలోకి ఇంకొక మారు సాదరంగా ఆహ్వానిస్తున్నాం. ప్రేవీక్షకులారా, మనం ఇంతలా అల్లాహ్ నామాలు, గుణగణాలు, క్రియల గురించి ఎందుకు చర్చించుకుంటున్నట్లు? ఎందుకంటే అల్లాహ్ సుబ్హానహు తాలా తన నామాలతో తన్ను మాత్రమే వేడుకోవాలని చెప్పాడు కనుక. మరి ఆయన నామాలతో ఆయన్ను మాత్రమే మనం వేడుకోవాలి అంటే దానికి ఉత్తమమైన విధానం అల్లాహ్ సుబ్హానహు తాలా ఖురాన్లో తెలియజేసిన ప్రార్థనలు కానీ అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ద్వారా ప్రామాణిక హదీసుల ద్వారా రూఢి అయిన దువాలు కానీ ఇవి చేయడం అన్ని విధాలా శ్రేయస్కరం. ఎందుకు అంటే నేడు మార్కెట్లో మనం గమనించినట్లయితే అలాగా జనాలు అనేక మంది ఎవరికి ఇష్టం వచ్చినట్టు వారు దువాలు రచించి, ప్రార్థనలు రచించి అందులో అనేక యొక్క బహుదైవ ఆరాధన భావాల్ని కలగా పులగమ చేసి ప్రజానికంలో ప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్నారు. పాపం ధర్మ అవగాహన లేని అనేక మంది ముస్లిములు అటువంటి గ్రంథాలని, అటువంటి పుస్తకాలని కొని ఆ యొక్క పుస్తకాల్లో పేర్కొన్నబడిన కాకమ్మ కబుర్లని నమ్మి ఆ యొక్క ప్రార్థనలు, షిర్క్ మిళితమైన యొక్క దువాలను చేస్తూ తమ యొక్క ఇహపరాలను వారు నాశనం చేసుకుంటున్నారు. ఇకపోతే ఇంతకుముందు మనం తెలుసుకున్నట్టు అల్లాహ్ నామాలు ఖురాన్లో కానీ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ప్రవచనంలో కానీ అసందర్భోచితంగా రాలేదు అన్నది. ఓ అరబ్బు వ్యక్తి ఖురాను పారాయణకర్తను సూరా మాయిదాలోని 38వ వచనాన్ని చదువుతూ విన్నాడు. ఆ వచనం వస్సారికు వస్సారికతు ఫక్తౌ ఐదియుహుమా జజాఅం బిమా కసబా నకాలం మినల్లాహ్. ఆ తర్వాత ఆ వ్యక్తి అన్నాడు వల్లాహు గఫూరు రహీం. ఇది విన్న ఆ అరబ్బు వ్యక్తి ఇది అల్లాహ్ వచనం కాజాలదు అని వాదించాడు. అందుకు ఆ ఖురాన్ పారాయణకర్త ఏమిటి, అల్లాహ్ అంటే నీకు నమ్మకం లేదా, అల్లాహ్ వచనాలంటే నీకు గౌరవం లేదా, ఏమిటి నువ్వు వితండవాదం చేస్తున్నావు అని ఆరా తీశాడు. అందుకు ఆ వ్యక్తి ఇచ్చిన సమాధానం నేను అల్లాహ్ను విశ్వసిస్తున్నాను, అల్లాహ్ యొక్క వచనాల ఎడల నాకు గౌరవం కూడా ఉంది, అయితే ఏ వచనమైతే నువ్వు చదివావో అది ఖురాన్ వచనం, అల్లాహ్ వచనం కాజాలదన్న యొక్క ఆలోచన అనేది, కాజాలదన్న యొక్క విషయం నాకు అర్థమవుతుంది అన్నాడు. అప్పుడు ఆ పారాయణకర్త పునర్పరిశీలన చేసుకొని తన తప్పుని దిద్దుకున్నాడు. ఆ తర్వాత అతను చదివినాక ఆయతు ఇలా పూర్తవుతుంది వల్లాహు అజీజున్ హకీం, వల్లాహు అజీజున్ హకీం. కనుక ఇది విన్న తర్వాత ఆ అరబ్బు వ్యక్తి అన్నాడు హా ఇప్పుడు ఇది అల్లాహ్ వచనం. ఎందుకంటే దొంగతనం చేసే స్త్రీ కానీ పురుషుడు కానీ వారి యొక్క హస్తాన్ని ఖండించాల్సిందిగా అల్లాహ్ సుబ్హానహు తాలా ఈ ఆయతలో సెలవీయడం జరిగింది. సెలవిచ్చిన తర్వాత ఆయన ఏ నామాన్ని ప్రస్తావించాడు ఆ ఖురాన్ పారాయణకర్త, వల్లాహు గఫూరు రహీం, అల్లాహ్ సుబ్హానహు తాలా మన్నించేవాడు, కరుణించేవాడు. అల్లాహ్ సుబ్హానహు తాలా మన్నించేవాడు, కరుణించేవాడైతే వారి హస్తాన్ని ఎందుకు ఖండించినట్టు? కనుక అసందర్భోచితంగా వచ్చింది కనుక ఆ వ్యక్తి నిరాకరించాడు. తర్వాత ఖురాన్లో వెనక వాస్తవమైన వచనాన్ని అతను చదివాక అతను ఆ విషయాన్ని అంగీకరించారు. ఆ వాస్తవమైన అల్లాహ్ నామాలు ఏమిటి, వల్లాహు అజీజున్ హకీం, అల్లాహ్ సర్వాధిక్యుడు, యుక్తిపరుడు. అప్పుడు ఆ వ్యక్తి అన్నాడు అవును ఆయన ఆధిక్యం గలవాడు గనుకే యుక్తితో కూడిన ఈ తీర్పు ఇచ్చాడు అని. కనుక ఖురాన్లో కానీ హదీసులో కానీ ఎక్కడాను అల్లాహ్ నామాలు అసందర్భోచితంగా రాజాలవు అన్న విషయాన్ని మరొక్క మారు మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను. ఇక మనం అల్లాహ్ నామాలతో కూడిన కొన్ని యొక్క ప్రార్థనల్ని తెలుసుకునేందుకు ప్రయత్నిద్దాం. రబ్బనా తక్కబ్బల్ మిన్నా ఇన్నక అంత సమీఉల్ అలీం. ربنا هب لنا من ازواجنا وذرياتنا قرة عين واجعلنا للمتقين اماما. ربنا اغفر لنا ولاخواننا الذين سبقونا بالايمان ولا تجعل في قلوبنا غلا للذين امنوا ربنا انك انت الرؤوف الرحيم. رب اغفر وارحم وانت خير الراحمين. ఇలాంటి ఒక ప్రార్థనని మనం తీసుకున్నట్లయితే
రబ్బ నఫ్తహ్ బైననా ఓ బైన కోమినా ఓ అల్లాహ్, మాకు మా యొక్క జాతికి మధ్య స్పష్టమైన పరిష్కారాన్ని నువ్వు చూపు, నిశ్చయంగా నువ్వు ఖైరుల్ ఫాతిహీన్, పరిష్కారం చూపించడంలో మహోత్కృష్టుడవు. ఇలా మనం చేసే ఏ దువా అయినా సరే ఆ దువాకి తగ్గట్టు అల్లాహ్ నామాలతో ఖురాన్ యొక్క ప్రవచనాలు పూర్తవుతాయి. అలాగే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క హదీసులో పేర్కొన్న దువాల్ని మనం తీసుకున్నట్లయితే ఫగ్ఫిర్లీ మగ్ఫిరతం మిన్ ఇందిక వర్హమ్నీ ఇన్నక అంతల్ ఘఫూరుర్ రహీమ్, అంటే క్షమకు సంబంధించిన అలాగే కరుణకు సంబంధించిన యొక్క నామాలతోటి ఈ ప్రార్థన పూర్తవుతున్నది. కనుక నేటి మన ఈ యొక్క ఎపిసోడ్లో మనం తెలుసుకున్న విషయాల్ని మనం కాస్త పరిశీలించినట్లయితే మొట్టమొదటి విషయం అదేమిటంటే అల్లాహ్ సుబ్హానహు వ తాలా సకల నామాలు సర్వోన్నతమైనవి, సర్వోత్కృష్టమైనవి. రెండవది, అల్లాహ్ సుబ్హానహు వ తాలాను మనం సర్వోన్నత స్థాయిలో, సర్వోత్కృష్ట స్థాయిలో మాత్రమే ఆరాధించాలి. మూడవది, అల్లాహ్ సుబ్హానహు వ తాలా యొక్క నామాల్ని వక్రీకరించడం కానీ అల్లాహ్ సుబ్హానహు వ తాలా నామాలకు వేరే అర్థాలు తొడిగే ప్రయత్నం చేయడం కానీ అల్లాహ్ నామాలను పోలిన యొక్క విగ్రహాలు తయారు చేసుకోవడం కానీ ఇవన్నీ సమ్మతం కాదని. నాలుగవది, ఎవరైతే అల్లాహ్ యొక్క నామాల ఆధారంగా అల్లాహ్ను వేడుకుంటారో వారి యొక్క దువా స్వీకరించబడుతుంది అని. ఐదవది, అల్లాహ్ సుబ్హానహు వ తాలా స్వతహాగా తన పవిత్రమైన నామాలతో తన్ను వేడుకోమని పిలుపు ఇచ్చాడని. ఆరవది, ఎవరైతే అల్లాహ్ సుబ్హానహు వ తాలాకు సంబంధించిన 99 నామాలను అర్థం చేసుకొని ఆకలింపు చేసుకొని ఆచరిస్తూ గణిస్తారో అల్లాహ్ సుబ్హానహు వ తాలా వారికి వాటికి బదులుగా స్వర్గాన్ని ప్రసాదిస్తారని. కనుక నేటి ఈ ఎపిసోడ్లో మనం ఏ విషయాల ప్రస్తావన అయితే తెచ్చామో, ఏ విషయాల గురించి అయితే మనం తెలుసుకున్నామో, ఆ విషయాల్ని అర్థం చేసుకొని ఆకలింపు చేసుకొని స్వతహాగా మనం పాటించడమే కాకుండా ఇలాంటి విషయాలు తెలియని మన సోదరుల వరకు ఆ విషయాల్ని చేరవేసి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి దీవెనలకు అర్హులమవుదాం. ఆ దీవెనమేంటే, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, నజ్జరల్లాహు ఇమ్రాన్, అల్లాహ్ సుబ్హానహు తలా ఆ వ్యక్తిని సుభిక్షంగా ఉంచుగాక. ఇంతటి మహాద్భుతమైన దీవెనను పొందిన ఆ వ్యక్తి ఎవరంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, సమియా మకాలతి, నా నుండి ఒక మాటను విన్నాడు, దాన్ని భద్రపరిచాడు, ఆ తర్వాత యథావిధిగా తీసుకెళ్ళి ఇతరుల వరకు చేరవేశాడు. కనుక మనమందరం ఈ యొక్క అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క ప్రవచనాల వెలుగులో మన ముందు వచ్చిన సమాచారాన్ని అన్యుల వద్దకు చేరవేసి ఈ శుభవార్తకు అర్హులవదాం. మరో సందర్భంలో మరో మంచి మాటతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. వస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబర్కాతు.